విషాదం నెలకొంది. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులంతా సంతాపం ప్రకటిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. దీంతో ఆయన్ని వెంటనే కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సిపిఆర్ నిర్వహించారు. ఆ తర్వాత ఐసీయూకి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందించారు. నిపుణులైన డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగున్నారు. మధు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆయన భౌతిక కాయాన్ని ఏ టైంకి ఆయన స్వగృహానికి తరలించనున్నారు? అక్కడ అప్డేట్స్ ఏంటి మధు? కాసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్టుగా, సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందినట్టుగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందినట్టుగా వైద్యులు అయితే నిర్ధారించారు. మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. నిన్న ఆయన సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ అంతటినీ కూడా మేము ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్మెంట్ వైద్య సేవలు అందించాము. కానీ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ మేము ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కు ఏమాత్రం సహకరించడం లేదు. సో ఆయన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ సహకరించడం లేదు కాబట్టి ఎంత చేసినా కానీ ఫలితం ఏమీ కనిపించలేదు. అయితే అలా అందిస్తున్నటువంటి ట్రీట్మెంట్లో భాగంగానే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. చనిపోయినట్టుగా వైద్యులు అయితే పట్టించలేదు. ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ఆయన అంత్యక్రియలన్నీ కూడా ఇప్పుడు మరి కాసేపట్లోనే మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్టుగా చెప్తున్నారు సార్. 8 గంటలకు చెప్పారు వైద్యులు ఆయన మృతి చెందిన విషయం. 8 గంటలకు చెప్పారు, మీరందరూ కూడా వచ్చారు కదా. కృష్ణగారు మృత్యుతో పోరాడి వస్తారని చెప్పిన ఆయన పోరాటం ఆయనకి రక్తంలోనే ఉంది. ఎన్నోసార్లు కూడా ఎన్నో కార్యక్రమాలు చూశారు. ధైర్యవంతుడు, గుండె ధైర్యం నిబ్బరం గలవాడు. అన్ని రకాలుగా పూజా కార్యక్రమం చేశాను. డాక్టర్లు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేశారు. చివరి వరకు వారు పోరాడాడు. హార్ట్అటాక్ వల్ల చనిపోవడం అని బాధాకరంగా ఉంది. నిజం కూడా గుళ్ళ దేవుడు లేని విధంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో కృష్ణగారు లేరు అంటే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు ఉంది. తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచే విధంగా స్కోప్ కానీ 79 సినిమాలు కానీ నిర్మించడం జరిగింది. అలాగే తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచేందుకు, తెలుగు ఇండస్ట్రీ స్థిరపడేందుకు ఇక్కడ ఆయన చేసిన కృషి ఎవరు కూడా మరవలేరు. నిజంగా కూడా తెలుగు ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు మరవలేని. వారు లేకపోవడం అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అందరికీ ఒక మార్గదర్శకం ఉన్న కృష్ణగారు ఈరోజు లేరంటే ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది. కొంతమంది సుసైడ్ కూడా అటెంప్ట్ చేసిన తెలిసింది. వాళ్ళకి దయచేసి అలాంటి కార్యక్రమం తీసుకోవద్దు. మీరు కూడా కుటుంబానికి అండగా నిలబడండి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా తీసుకోవద్దని చెప్తున్నాం. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఉందండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అభిమానులందరూ బాధతప్త హృదయాలతో సముద్రంలో కుంగిపోవడం జరిగింది. నిజం కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసినామంటే కృష్ణగారి స్ఫూర్తితో, కృష్ణగారు చెప్పడం వల్లనే మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా కష్టకాలం ఉన్నప్పుడు కానీ ఆ రోజు ఉప్పని వచ్చినప్పుడు కూడా నేనున్నానని చెప్పి తను నిలబడి ఆ రోజు హిమ్మతి వారి సినిమాని స్పెషల్ షోలు కానీ ఆ వచ్చిన ఫస్ట్ డే ఫంక్షన్ వచ్చిన ఫస్ట్ డే రిలీజ్కి వచ్చిన కలెక్షన్స్ కూడా హిమ్మతి వాళ్ళకి వచ్చిన పైసలు ఇవ్వడం జరిగింది. ఆ ఒక ఫంక్షన్ చేసి హిమ్మతి వాళ్ళకి వచ్చిన పైసలు ఇవ్వడం, జోలో పట్టుకొని కూడా వసూలు చేసి ప్రజలను ఆదుకునే విధంగా, తెలుగు ప్రజలు ఆదుకునే విధంగా ఉప్పని వచ్చినప్పుడు 77లో వారు చేసిన కృషి ఇది. ఎలాంటి కష్టకాలంలో ఉన్నా కృష్ణ గారు ప్రజలను ఆదుకునేవాడు, అమ్మాయిల ఇంటికి వచ్చేవాడు, మా ఇంటికి కూడా ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడు. ఏ కార్యక్రమం చేసినా వచ్చి నిలబడాలి. కృష్ణగారు పేరే పెట్టుకున్న మా అబ్బాయి పేరు కూడా కృష్ణగారు. మా అమ్మాయి పెళ్లి కూడా వచ్చి 3 గంటలు ఉండి ఆశీర్వదించి వెళ్ళాడు. మేము గృహప్రవేశం చేసుకుంటూ వచ్చాడు. ఇంట్లో చిన్న సత్యనాథం చేసుకున్నా కూడా కృష్ణగారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళే అలవాటు అతనికి. మాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. ఒక తండ్రి కొడుకుల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఒక కుటుంబ సభ్యులుగా మాకు చూసేవారు. లేరు అంటే మాకు నిజంగా తట్టుకోలేని పరిస్థితి. మేము ఇది తలుసుకుంటేనే మాకు గుండె కరిగిపోతుంది, తట్టుకోలేమండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు గట్టి మనరుబ్బరాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నిజంగా కూడా వాళ్ళు, మేము కూడా వాళ్ళ గుండెలో ఒక సభ్యులే కానీ వెళ్ళమాము. మామూలు ఆ విధంగానే చూసుకునేవాడు కృష్ణగారు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఒక సినిమా ఇట్టిగానే కనబడ్డాడు. ఆయన 350 చిత్రాలు అంటే మామూలు ఇష్టం కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా హీరోగా 350 చిత్రాలు నటించలేదు. 350 చిత్రాలనే మామూలు ఇష్టం కాదు. సంవత్సరానికి 20 సినిమాల్లో నటించిన, 3 షిఫ్ట్లలో 20 సినిమాల్లో నటించిన గణుడు అని అల్లు సీతారామరాజుని ఎండ తెరపై ఎక్కించి తెలుగు ఖ్యాతిని
పెంచిన ఘనత కృష్ణ గారికి దక్కుతుంది. నిజం కూడా ఎంత చెప్పినా కృష్ణ గారి గురించి తప్పని. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా, ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వస్తున్నారు, నిజం కూడా రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు, అందరికీ నిజం కూడా ఒక మార్గదర్శకుడు. చాలా బాధాకరంగా ఉందండి, చాలా బాధాకరంగా. ఒకరే కాదు ఆయన అభిమానులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటున్నారు.